हेलो यस नमस्ते अंडी अंदर की विनायक चवती शुभाकांक्षलु ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంది కాబట్టి మట్టి వినాయకుడు తర్వాత 21 పత్రాలతో అర్చించినప్పుడు వాటిని మనము నిమజ్జనం చేస్తాం కాబట్టి నీరు కలుషితం అవదు కుదిరిన వాళ్ళు తప్పకుండా 21 పత్రాలతో అర్చించాలి తర్వాత గబగబ పాలవెల్లి రెడీ చేసుకుందాం దీనికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా తాళ్ళతో కట్టేసి తర్వాత చుట్టూ ఫ్రూట్స్ కట్టుకుందాం తర్వాత ఒక పీట తీసుకుందాం దానికి కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి తర్వాత పిండితో ముగ్గేసేసి బియ్య పిండి తోటి చూస్తున్నారుగా ఈ విధంగా పెట్టుకొని చూడండి పాలవెల్లి చూసారా ఎంత చక్కగా కట్టుకున్నామో ఇప్పుడు ఇంకా దీని మీద పత్రి వేసుకోవాలండి అయితే ఫస్ట్ వినాయకుని పెట్టేసుకుందాం ఈ విధంగా ఆకు గాని క్లాత్ గాని వేసుకొని తప్పకుండా బియ్యం వేసుకొని తర్వాత మనం వినాయకుని పెట్టుకుందాం ఈ విధంగా అయితే ఇప్పుడు మనం వినాయకుని 21 పత్రాల తోటి అందరికి అర్థమయ్యే రీతిలో అర్చన చేసుకుందాం 21 పత్రాల పూజ విధానం మొదటిగా ఉసిరి పత్రం సమర్పయామి కామంచి పత్రం సమర్పయామి నిమ్మపత్రం సమర్పయామి సపోటా పత్రం సమర్పయామి దతుర ఉమ్మెత్త పత్రం సమర్పయామి బిల్వ పత్రం మారేడు పత్రం సమర్పయామి జామ పత్రం సమర్పయామి వాగుడు పత్రం సమర్పయామి గన్నేరు పత్రం సమర్పయామి ఉత్తరేని పత్రం సమర్పయామి జాజి పత్రం సమర్పయామి దానిమ్మ పత్రం సమర్పయామి వెదురు పత్రం సమర్పయామి ఉసిరి పత్రం సమర్పయామి గరిక సమర్పయామి గరిక ఒకటి ఉంటే సరిపోతుందండి 21 గరికలతో కూడా ఆయన అర్చించుకోవచ్చు పారిజాత పత్రం సమర్పయామి మర్రి పత్రం సమర్పయామి మాచి పత్రం సమర్పయామి తులసి పత్రం సమర్పయామి ఈ ఒక్క రోజు మాత్రం తులసి పెట్టొచ్చండి వినాయకుడికి తర్వాత రావి పత్రం సమర్పయామి మామిడి పత్రం సమర్పయామి జమ్మి పత్రం సమర్పయామి 21 పత్రం పూజ సంపూర్ణం తర్వాత ఆచమనీయము పుష్పాలంకరణ ధూపదీప నైవేద్యం కథ చదువుకొని తర్వాత ఆచమనీయం పుష్పాలంకరణ ధూపదీప నైవేద్యం తర్వాత కథ ఉంటుంది కదండి వినాయకుని కథ పుస్తకం చదువుకున్న తర్వాత పిల్లలే పుస్తకాలు పెన్నులు కూడా దేవుడి దగ్గర పెట్టుకొని ఇది అందరికీ తెలిసిన విషయానండి ఇదంతా బాగా లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇందులో పెట్టలేదు మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ పూజ అనంతరం తప్పకుండా అక్షింతలు వేసుకోండి